మనము కూడా మరియ తల్లిలాగా నిష్కాళంకితులముగా ఉండుటకు పిలువబడ్డాము పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులార సువిశేష సౌరభాలు అనే ఈ సువార్త పరిచర్య కార్యక్రమానికి మిమ్మందరిని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు తల్లి తిరుసభ అమలోద్భవి మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది దేవమాత జన్మ పాప ఈ ఈరోజు తిరుసభ చేత గుర్తించబడుతూ ఉన్నటువంటి పండుగను ఘనంగా చేస్తూ ఉన్నది మనందరం గనక గమనించినట్లయితే అమలోద్భవి మాత లేక నిష్కళంక మాత స్వరూపాలను మనం గనక గమనించినట్లయితే ముఖ్యంగా దేవమాత రూపాలతో ఉన్నటువంటి అనేక స్వరూపాలలో ఈ అమలోద్భవి మాత లేకపోతే నిష్కళంకోద్భవి మాత స్వరూపాలను మనం చూసినట్లయితే ఆమె పాదము కింద ఒక సర్పము త్రొక్కివేయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఎందుకు పాము దేవమాత పాదాల కింద త్రొక్కివేయబడుతుంది అనేటువంటిది మనందరికీ ఉదయించేటువంటి ఒక పెద్ద ప్రశ్న అని మనం చెప్పుకోవాలి ఇది చూడడానికి మనకు చిన్నదిగా అనిపించిన దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చదువుతాము ఈ విధంగా నీకును స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య వైరము కలుగజేయుదును ఆమె సంతతి నీ తల చితకగొట్టును నీవేమో వాని మడమ కరిచెదవు అని దేవుని యొక్క వాక్యము ఆది కాండములో ఒక పొడవైనటువంటి వాక్యముతో మనము దేవమాత పాదముల క్రింద ఉన్నటువంటి పాము యొక్క దుస్థితిని మనం ఈ విధంగా తెలుసుకుంటూ ఉన్నాము కారణం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పునీత అగోస్టీన్ గారు జెరోమ్ గారు అనేటు తోమస్ అక్వినాస్ గారు అనేటువంటి గొప్ప వేద పండితుల అందరూ సాంప్రదాయబద్ధంగా ఈ విషయాన్ని ప్రపంచానికి ఇది సత్యము ఇది నిజము అని నిరూపించినటువంటి వారుగా మనకు సంప్రదాయంలో కనబడుతూ ఉన్నారు వీళ్ళు మరియ తల్లి క్రీస్తుతో ఏకమై సైతాను తలను చిదిమి వేస్తూ ఆది కాండంలో ప్రవచించినటువంటి ప్రవచనాన్ని నిజం చేస్తూ ఉన్నట్లుగా మనకు ఆ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇంకా దేవుని యొక్క వాక్యం చెబుతుంది నీకును స్త్రీకిని మధ్య వైరాన్ని సృష్టిస్తాను అని చెప్పి కూడా మనం ఆ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము ఆ విధంగా ఆ స్త్రీ నీ తలను చిదిమి వేస్తుంది అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది పవిత్ర గ్రంథంలో ముఖ్యంగా వల్గేట్ అనేటువంటి పవిత్ర గ్రంథంలో ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార తొమ్మిదవ భక్తి పాపుగారు పాపు గారు తాను విడుదల చేసినటువంటి విశ్వలేఖ ఇన్ ఎఫబాలిస్ దేయూస్ అనేటువంటి విశ్వలేఖలో ఈ విధంగా ప్రపంచానికి ఆయన బోధించటం మొదలు పెడుతూ ఉన్నాడు అదేమిటంటే యేసు ద్వారా మరియమాత సైతాను మీద పూర్తిగా విజయాన్ని సాధించింది అని ఆ విశ్వలేఖలో వ్రాస్తూ దేవమాత ఈ సైతాను యొక్క తలను చిదిమి వేస్తుంది తన యొక్క నిష్కళంకితమైనటువంటి పాదము చేత అని చెప్పి అమలోద్భవము కలిగినటువంటి పాదము చేత ఈ తలను చిదిమి వేస్తూ ఉన్నటువంటిదని మాతను గురించి ఆ విశ్వలేఖలో తెలియపరుస్తూ ఉన్నారు హరిశుద్ధపాపు గారు దేవమాత పాదం అనేటువంటిది ఆ విధంగా దానిని క్రింది కల్లా త్రొక్కివేసినట్లుగా మనకు అర్థమవుతుంది సిరియాకు చెందినటువంటి ఎఫ్రాయిం అనేటువంటి భక్తుడు ఇంకా ఈ విషయాన్ని తెలియజేస్తూ సైతాను యొక్క పాదాన్ని మరే తల్లి సైతాను యొక్క తలని మరే తల్లి చందర వందరగా చిదిమి వేసింది అని చెప్పి ఈ ఎఫ్రాయిం అనేటువంటి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు పవిత్ర గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనం తల్లి యొక్క ఈ నిష్కళంక ఉద్భవాన్ని గురించి మనం మాట్లాడుకోనవలసినటువంటి అయితే ఏదైతే ఉందో అది మే మరియమాతకు సైతానుతో ఉన్నటువంటి శత్రుత్వాన్ని పవిత్ర గ్రంథం ఆధారంగా మనం తెలియజేస్తూ ఉన్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం యాకోబు గారు వ్రాసినటువంటి లేఖలో నాలుగవ అధ్యాయంలో నాలుగవ వచనంలో కనుక మనం చూసినట్లయితే మరొక చక్కని విషయాన్ని యాకోబు భక్తుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు యాకోబు గారు వ్రాసినటువంటి లేఖ నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది రహితులారా ఐహికమును ప్రియముగా నెంచువాడు దేవునకు విరోధి అని మీకు తెలియదా ఐహిక మైత్రిని సంపాదింపనించువాడు దేవునితో విరోధము తెచ్చిపెట్టుకొను కొనుతున్నాడు అని అక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది ఐహిక మైత్రిని సంపాదించుకొన నెంచువాడు దేవునితో విరోధము తెచ్చి పెట్టుకొనిచున్నాడు అని చెప్పి యాకోబు భక్తుడు వ్రాసినటువంటి ఆ లేఖలో మనకు అర్థమవుతుంది అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఈ లోకంతో మైత్రి పెంచుకునేటువంటి వాని పరిస్థితిని యాకోబు చక్కగా మనకు వివరిస్తూ ఉన్నాడు తన యొక్క లేఖలో అందువలన ఎవరైతే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ లోకానికి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడో వాడు దేవునికి శత్రువు అవుతున్నాడని ఆ యాకోవు భక్తుని యొక్క మనసులోని ఉద్దేశాన్ని ఈ లేఖ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అందుకని యోహాన్ గారు వ్రాసినటువంటి లేఖలో కూడా ఆ మొదటి లేఖలో కూడా మనము మరొక విషయాన్ని మూడవ అధ్యాయములో ఎనిమిదవ వచనంలో చదువుతూ ఉన్నాము ఈ విధంగా సైతాను ఆది నుండి పాపము చేయుచుండెను కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును సైతాను కృత్యములను నశింపజేయుటకే దేవుని పుత్రుడు అవతరించను అని చెప్పి ఆ వాక్యము మనకు తెలియజేస్తుంది కాబట్టి సైతాను ఆది నుండి పాపం చేస్తూనే ఉన్నది కనుక పాపము జీవితమును కొనసాగించేటువంటి ఏ వ్యక్తి కూడా సైతానుకు చెందినవాడు మాత్రమే అవుతాడు కానీ దేవునికి ఎంత మాత్రం చెందినవాడు కాడు సైతాను కృత్యములను నశింప చేయడానికే దేవుని పుత్రుడు ఈ లోకంలో అవతరించాడు అని మనం ఈ యోహాన్ గారి లేఖ నుంచి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కాబట్టి ఏవ సైతానితో సహవాసం చేసింది సైతానితో స్నేహం చేసింది ఆ తర్వాత ఏదోన వనంలో ఆమె పెద్ద పాపం చేసింది సైతాను ద్వారా ఆమె మృత్యుకి తల్లి అయింది అని మనం ఈ విషయాన్ని ఈ మాటల నుంచి మనం నేర్చుకుంటున్నాం సైతాను ద్వారా ఆమె మృత్యువుకి తల్లి అయిందంటే సైతానుకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా మరణాన్ని చవిచూస్తారని ఆ విధంగా సైతాను ద్వారా ఈ ఆది తల్లి మృత్యువుకి తల్లి అయింది దేవుని యొక్క సంతానానికి తల్లిగా కాకుండా అదేవిధంగా మరియమాత అయితే ఆ విధంగా పాపము యొక్క ఛాయలు ఏమైనా ఉన్నట్లయితే ఆమె కూడా సైతానికి ఎంతమాత్రం శత్రువయ్యేది కాదు మరే తల్లి దగ్గర పాపపు ఛాయలు ఏమీ లేకపోవటం వలన ఆమె దేవునికి దాసురాలైంది దేవునికి స్నేహితురాలైంది కానీ సైతానికి ఎంతమాత్రము ఆమె స్నేహితురాలు కా కాలేకపోయింది అని మనం ఈరోజు తెలుసుకోవాలి కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలార సైతాను కుమార్తె దేవునికి శత్రువు దేవుడు ఆ విధంగా స్త్రీకి సైతానికి మధ్య వైరాన్ని తీసుకొని వచ్చాడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం అందుకనే దేవుడు మరే తల్లిని పాప నుంచి పూర్తిగా మినహాయించాడు ఏ విధమైనటువంటి పాపపు మరక లేకుండా ఆమెను సృష్టిలో ప్రత్యేకించాడు అని మనం ఈరోజు ఈ నిష్కళంక మాత పండుగ రోజు మనం నేర్చుకుంటూ ఉన్నటువంటి గొప్ప సత్యం ప్రియమైనటువంటి సహోదరి తాను తన తల్లి అయిన అన్నమ్మగారి గర్భంలో పెండముగా తన జీవితాన్ని ప్రారంభించే సమయానికల్లా దేవుడు ఆమెను నిష్కళంకగా ప్రత్యేకించాడు జన్మ పాప రహితోద్భవిగా ఆమెను ఏర్పాటు చేశాడు ఆమె పాప కళంకం లేకుండా దేవునికి తల్లి కావడానికి దేవుడు తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను కూడా దేవుడు తీసుకున్నాడు అని మరే తల్లి విషయంలో మనం తెలుసుకొనాల్సినటువంటి విషయం అందుకనే యేసుప్రభు కూడా అంటున్నాడు సర్పములాగా మనము మనము తెలివి కలిగి ఉండాలి అట పౌరములాగా మనము అమాయకత్వం కలిగి ఉండాలి అని చెప్పి మనల్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు ఏదోను వనంలో ఏవ సైతాను యొక్క తంత్రానికి సైతాను యొక్క ఆ కుతంత్రానికి ఆమె బలే పడిపోయింది కానీ దేవమాత మంగళవార్త అనేటువంటి వనంలో పూర్తిగా పరలోకపు పావురం అనేటువంటి దాని యొక్క సాధు మనస్తత్వానికి ఆమె లొంగిపోయింది అని మనం ఈరోజు తెలుసుకొనాల్సినటువంటిది అందుకనే మానవ జాతి అనేటువంటిది వరప్రసాదముల చేత నిండినటువంటి కన్యక చేత పూర్తిగా పాపం నుంచి విడుదల చేయబడింది అని ఇరేనియస్ అనేటువంటి భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార కాబట్టి పావురం అనేటువంటి దాని యొక్క సాధుశీలత్వానికి లొంగిపోవాల్సి వచ్చింది అని మనం ఈరోజు గమనించాలి పావురము పవిత్రాత్మక చిహ్నంగా ఉండి మరే తల్లి మీదకు వేయించేసి వచ్చింది ఆ విధంగా పాము యొక్క తలను చిదిమి వేసేటందుకు పావురము మరే తల్లికి అన్ని వరాల చేత ఆమెను అభిషేకించే విధంగా చేసింది అది మరణానికి సైతానును గురి చేసే విధంగా చేసింది అని మనం ఈరోజు ఈ పండుగ రోజు తెలుసుకోవాల్సినటువంటి విషయం కనుక ప్రియమైనటువంటి సహోదరి కన్య మరియ ధన్య మరియ అయినటువంటి దేవమాత నిజంగా నిష్కళంక మాత తన ఉద్భవం నుంచి తన యొక్క తల్లి గర్భంలో పడినప్పటి నుంచి కూడా ఆమె జన్మ రహితోద్భవి అని మనం తెలుసుకొనాలి ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆమె దేవునికి తల్లి ఉంది యేసు ప్రభుకి తల్లి ఉంది ఎందుకంటే ఆమె యేసు ప్రభుని తనలో మోయడానికి సిద్ధమవుతూ ఉన్నది అందువలన ఆమె జన్మ రహితోద్భవి నిష్కళంక మాతగా ఈ లోకానికి దేవుని చేత ప్రత్యేకించబడింది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం మనము కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరించుతూ ఉన్నప్పుడు మనము కూడా మరే తల్లి ఏ ప్రభువునైతే తన గర్భంలో మోసిందో అదే ప్రభుని మనం కూడా మోస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార మరే తల్లి మోసినటువంటి అదే శరీరం మరే తల్లి మోసినటువంటి అదే రక్తంతో కూడినటువంటి యేసు ప్రభుని మనం దివ్య సప్రసాద రూపంలో మనం కూడా మోసుకుంటూ వెళుతూ ఉన్నాము ఆయనను మనం స్వీకరిస్తూ ఉన్నప్పుడు అనుదిన దివ్యబరి పూజలో అందువలన మనము నిజంగా మరే తల్లిలాగా ఒక విధంగా ధన్యులమే ఆమె నిష్కళంక కానీ మనం పాపాత్ములమైనా కూడా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి మన్నింపు చేత దేవుని యొక్క పవిత్రాత్మ శక్తి చేత మనము ఆ పాపం లేకుండా మనము పాప సంకీర్తనం అనేటువంటి పవిత్రమైనటువంటి సాంగ్యం ద్వారా మన పాపాలను ఒప్పుకొనటం ద్వారా మనము పవిత్రము చేయబడి యేసు ప్రభుని ఆమెలాగా మనం కూడా దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు మనము ఆయనను మన యొక్క జీవితంలో ఆహ్వానిస్తూ మనం కూడా ఆయనను మోస్తూ ఉన్నామని మనం ఈరోజు తెలుసుకొనాలి అందుకోసమే నీవు నిజంగా గొప్పదానివి అని మనము ఆమె గురించి మనం చెప్పవచ్చు ఆమెలో ఎంత మాత్రము పాపపు మరకనేటువంటిది లేదు అని ఈరోజు మనము ఈ మహోత్సవం రోజు నిష్కళంక మాత పండుగ రోజు మనం చెప్పవచ్చు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార ఆమె దివ్య సప్రసాద మాతగా మనము ఆమెను వర్ణించవచ్చు అని మనం ఈరోజు తెలుసుకొనాల్సినటువంటి విషయం కాబట్టి ఈరోజు మనం కూడా మన ఆత్మలో యేసు ప్రభుని ఆ విధంగా మనము ఆ తల్లిలాగా ఆమె ఆ ప్రభుని మోసి దివ్య సప్రసాద మాత అని మనం చెబుతున్నాం కదా మరి మనం కూడా ఆ విధంగా దివ్య సప్రసాద మాతలాగా మనం కూడా పిలువబడతామా అని మనం ఈరోజు మనకు మనంగా వేసుకోవాల్సినటువంటి ప్రశ్న మేరి మరియ తల్లిలాగా మనము కూడా యేసు ప్రభుని మన శరీరంలోనికి మన ఆత్మలోనికి స్వీకరిస్తూ ఉన్నాం ఆమెలాగా మనందరము కూడా నిష్కళంకోద్భౌలముగా ఉండాలటానికి మనం దేవుని చేత ప్రత్యేకించబడుతూ ఉన్నాం మనం కూడా పాపం లేకుండా జీవించడానికి పిలువబడుతూ ఉన్నాం పాపపు మరకలు ఎంతమాత్రం లేకుండా మనం ఆత్మలను ఉంచుకోవడానికి మనం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ పండుగను చేసుకుంటూ ఉన్నటువంటి ఈ సమయంలో నిష్కళంక మాత మహోత్సవాన్ని జన్మ రహితోద్భవి పండుగను చేసుకుంటున్నటువంటి సమయంలో మనందరము కూడా దేవుని యొక్క కృపకై మనం ప్రార్థించాలి దేవుని కృపను మనమే మనకు దయచేయమని మనం వేడుకొనాలి మనం కూడా ఆమెలాగా నిష్కళంకమైనటువంటి ఆత్మలలాగా ఉండడానికి ఆ విధంగా మనకు కావలసిన కృపను దయచేయమని మనందరము దేవమాతను ప్రత్యేకంగా వేడుకొనాలి అందుకని మన ప్రార్థన ఏమై ఉండాలంటే ఓ మరే తల్లి పాపరహితగా దేవాది దేవుని మీ గర్భంలో మోసినటువంటి తల్లి మా కోసం ప్రార్థించండి మేము కూడా నీలో ఆశ్రయం పొందేలాగా మా కోసం ప్రార్థించండి అని మనము అనుదినము మనం చేసే ప్రార్థనలో దేవమాతను వేడుకొందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున